హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హోమ్ మేకర్స్ అడ్డా. నేను మీ శ్రవంతి. ఈరోజు వీడియోలో మీకోసం నేను స్పెషల్ రెసిపీని తీసుకొచ్చానండి. మీకు పార్టీస్లో కానీ, ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినా, రిలేటివ్స్ ఇంటికి వచ్చినా ఈ రెసిపీని మీరు వాళ్ళకి టేస్ట్ చేయండి. ఖచ్చితంగా మీకు కాంప్లిమెంట్స్ అనేవి వచ్చేస్తాయి. ఇదేంటంటే మలై కేక్. మిల్క్ తోటి మలై కేక్ చేస్తున్నాను. సో ఈ కేక్ని టేస్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా సూపర్బ్ అని అనకుండా మానరు. సో వీడియోని చివరి వరకు చూడండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసేయండి. ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా దీనికోసం ఒక బౌల్లో స్టెయినర్ పెట్టుకొని 1 కప్ మైదా వేయాలి, 1/2 కప్ షుగర్ని పౌడర్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. వన్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 స్పూన్ బేకింగ్ సోడా. ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెల్లిగా స్టెయిన్ చేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఫ్రెష్ కర్డ్ 1/4 కప్ వేసుకోవాలి అండ్ కుకింగ్ ఆయిల్ 1/4 కప్. వీటిని అన్నిటినీ కూడా జాగ్రత్తగా మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత దీనిలోకి 1/2 కప్ మిల్క్ని 2-3 బ్యాచెస్ కింద వేసుకుంటూ ఈ మిక్స్ని స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బ్యాచెస్ బ్యాచెస్గా మిల్క్ని మిక్స్ చేసుకోవడం వల్ల మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంతవరకు మనం మిక్స్ చేసుకోవచ్చు. మనకి కంట్రోలింగ్గా వస్తుంది. బ్యాటర్ అనేది చాలా ఈజీగా మనం మిక్స్ చేసుకోవచ్చు. మొత్తం ఇలా లంప్స్ లేకుండా మిక్స్ చేసుకోవాలి. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1/2 స్పూన్ వెనీలా ఎసెన్స్ని వేసుకోవాలి. బ్యాటర్ వచ్చి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. సో దట్ మీ కేక్ చాలా స్మూత్గా వస్తుంది. తర్వాత మీరు బేకింగ్ కోసం ఏవైనా గాజు బౌల్స్ కానీ, లేకపోతే గాజు ట్రే కానీ, మీ దగ్గర అల్యూమినియం ఏవైనా వేరే మెటీరియల్ ఏదున్నా కూడా మీకు కేక్ బ్యాటర్ ఎందులో చేసుకోవాలనుకుంటున్నారో ఆ బ్యాటర్ని, ఆ బౌల్ని తీసుకోండి. ఇక్కడ నేను గ్లాస్వి బౌల్స్ తీసుకుంటున్నాను. ఇవి చిన్న సైజు గ్లాసెస్ అండి. సో నేను ఇవి టెంపరేచర్కి సరిపోతుంది. ఓకే, సో థిక్నెస్ చూసుకొని మనం తీసుకోవాలి. దీనిలోకి ఆయిల్ అప్లై చేసి మైదాని ఈ విధంగా డస్ట్ చేయాలి. తర్వాత దీనిలోకి మనం తయారు చేసుకున్న బ్యాటర్ని 1/2 గ్లాస్ వరకు ఫిల్ చేసుకోవాలి. ఈ విధంగా 4 గ్లాసెస్ ఫిల్ చేసుకున్న తర్వాత వాటిని 1-3 టైమ్స్ ట్యాప్ చేయండి. తర్వాత స్టవ్ మీద ఒక బాణీ ప్లేస్ చేసుకొని దానిలోకి వాటర్ని వేసుకోవాలండి. ఈ విధంగా వాటర్ వేసుకొని దానిలో ఒక స్టాండ్ ప్లేస్ చేసుకోండి. దీన్ని 10 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. చూసారా, ఇలా ప్రీహీట్ చేసుకున్న తర్వాత దీనిలోకి 1 ప్లేట్ పెట్టుకోవాలి. ఈ విధంగా ప్లేట్ పెట్టుకొని ఈ గ్లాసెస్ని దీనిలోకి ఒక్కొక్కటిగా నీట్గా పెట్టుకోవాలి.
ఇలా ఈ విధంగా లిడ్ తో క్లోజ్ చేసి ఒక 45 మినిట్స్ వరకు మీరు కేక్ ని చేయాల్సి ఉంటుంది. తర్వాత ఒక బాణీ తీసుకొని దానిలోకి 500 ml పాలు తీసుకోవాలి. ఇప్పుడు మలై ప్రిపేర్ చేస్తున్నాం మనం. దాని కోసం 500 ml పాలు తీసుకొని దాన్ని వేడి చేసుకొని ఇలా కలుపుకుంటూ ఉండాలండి. సో ఈ పాలు హాఫ్ వరకు అవ్వాలి, అంటే 250 ml వరకు అయిపోయిన తర్వాత దానిలోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ మిల్క్ పౌడర్ ని తీసుకొని ఈ కాసిన పాలని ఒక 2-3 గెరిటలు దానిలోకి వేసుకొని స్మూత్ గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఈ మిల్క్ పౌడర్ మీ మలైకి మంచి టేస్ట్ ఇస్తుందండి, మంచి ఫ్లేవర్ ని కూడా యాడ్ చేస్తుంది. సో ఈ విధంగా ఆ పాలని ఈ మొత్తం పాలల్లో మిక్స్ చేసి బాగా కలుపుకోవాలి. తరువాత ఒక 4 స్పూన్స్ మిల్క్ లోకి షుగర్ పౌడర్ గాని షుగర్ గాని వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని దాన్ని కూడా మిక్స్ చేసుకొని ఇలాచి పౌడర్ ని వేసుకోవాలి. ఈ విధంగా అది కూడా బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోండి. ఈ పాలు 500 ml నుంచి 250 ml వరకు అయిన తర్వాత థిక్నెస్ ని చూసుకోండి. ఈ విధంగా థిక్నెస్ ఉండాలి, మిల్క్ ఇలా థిక్ గా రెడీ అవుతాయి. ఆ తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారి పెట్టుకోవాలి. ఈ లోపు మనకి కేక్ రెడీ అయిపోతుంది. చూసారా, చాలా కలర్ఫుల్ గా మన కేక్ రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దీన్ని మనం ఒక నైఫ్ తో గాని టూత్ పిక్ తో గాని దాన్ని ఈ విధంగా టెస్ట్ చేసుకోవాలి. మనకి ఏ విధమైనది మన నైఫ్ కి అంటుకోకపోతే అది కుక్ అయిపోయినట్టు. సో వీటిని కూడా తీసుకుని పక్కన పెట్టుకొని చల్లారి పెట్టుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత కేక్ చూసారా చాలా బాగుంది. చాలా స్పంజీగా వస్తుందండి, చూడండి. ఇలా ప్రెస్ చేస్తుంటే చాలా స్పంజీనెస్ అనేది మీకు కళ్ళకి కనబడిపోతుంది కదా. చాలా బాగుంటుంది, చాలా స్మూత్ స్ట్రక్చర్ వస్తుందండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా చేసుకున్న తర్వాత దీన్ని ఫోర్క్ తోటి హోల్స్ చేసుకోవాలి. ఈ హోల్స్ చేసుకోవడం వల్ల దీనిలోకి మలై ఫుల్గా అబ్జర్వ్ చేసుకొని మంచి టేస్ట్ వస్తుంది. ఈ విధంగా మనం తయారు చేసుకున్న మలైని ఈ గ్లాసెస్లో ఫిల్ చేసుకోవాలి. మొత్తం కేక్ మొత్తం ఈ మలై అంతా అబ్జర్వ్ చేస్తుందండి. సో అబ్జర్వ్ చేసిన తర్వాత కూడా మళ్ళీ కొద్ది కొద్దిగా వాటికి మలైని యాడ్ చేస్తూ ఉండండి. చూసారా ఎలా అబ్జర్వ్ చేస్తుందో, మిల్క్ అంతా దానిలోకి అబ్జర్వ్ చేసిన తర్వాత మళ్ళీ పై పైన మళ్ళీ కొద్ది కొద్దిగా వేసుకోండి. ఈ విధంగా మలై మొత్తం అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఏదైనా బాదం, పిస్తా, జీడిపప్పు లాంటివి ఏవైనా ఈ విధంగా పీసెస్ చేసుకుని వీటిపైన సర్వ్ చేసుకోవాలి. చూసారా చాలా ఎమ్మీగా రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఒక 2 అవర్స్ పాటు కూల్ చేసి చాలా కూల్గా సర్వ్ చేసుకోండి. మీ మలై కేక్ మంచిగా ఎమ్మీగా టేస్టీగా చాలా స్మూదీగా అసలు నోట్లో పెట్టుకుంటే కరిగిపోతుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఎలా ఉందో ట్రై చేసి నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా కలర్ఫుల్గా ఉంటుందండి, మీ పార్టీస్కి అండ్ ఫంక్షన్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అన్నమాట. సో అందరూ తప్పకుండా ట్రై చేస్తారని కోరుకుంటున్నాను. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు రెగ్యులర్గా వచ్చేస్తాయి, నా వీడియోస్ అన్నీ ఫాలో అయిపోవచ్చు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా నా వీడియోస్ని నా లింక్ని షేర్ చేయండి. సో దట్ మీ అందరికీ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది, వాళ్ళకి కూడా తెలియని వాళ్ళన్నీ కూడా తెలుసుకుంటారు. సో థ్యాంక్ యూ ఆల్.
ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.